హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వాన పడుతున్నది కదా, వేడివేడిగా ఉల్లిపకోడి చెయ్యి అన్నారండి మావారు. అది కూడా స్వీట్ షాప్ స్టైల్లో చేయమన్నారు. స్వీట్ షాప్స్లో చేస్తారు కదా క్రిస్పీగా. ఉల్లిపకోడి చేయడానికి చాలా తక్కువ ఐటమ్స్ చాలండి. సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు ఒక మూడు, ధనియాలు అండ్ సోంపు అండి, కడుపులో నొప్పి రాకుండా, శనగపిండి కదా, అలాగే కరివేపాకు సన్నగా తరిగిన రెండు, పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీస్ అన్నమాట. అండ్ శనగపిండి మనకి ఎంత కావాలో అంత దాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే ఒకటి రెండు స్పూన్లు క్రిస్పీగా రావడం కోసం బియ్యపు పిండి. ఈ ఐటమ్స్ ఉంటే చాలండి. ఫస్ట్ మ్యాష్ చేసుకోవాలంటే కొంచెం దాన్ని క్రష్ చేసుకోవాలి. నీరు చేయక్కర్లేదు, మామూలు నీరు, దానిలో వచ్చే వాటర్ సరిపోతుంది. కొంచెం మనకి గట్టిగా అనిపిస్తే నీళ్ళు చిలకరిస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది ఈ టైంలో ఎవరన్నా చేసి పెడితే, ఎవరన్నా టీ పెడితే మనం తాగాలి, ఎవరన్నా చేసి పెడితే వేడివేడి పూరీలు తినాలా, వేడివేడి పకోడీలు తినాలి అనిపిస్తుంది. మనం ఆడవాళ్ళం కదండి, ఆ బ్రహ్మదేవుడు రాశాడు మనకి, మీరు చేయండి మగవాళ్ళు తింటారు అని. మనం చేయక తప్పదు, కాకపోతే దీనిలో ప్రేమ ఉంటుంది లేండి. వాళ్ళు పడే కష్టం వాళ్ళు పడతారు, మనం పడే కష్టం మనం పడతాం, అంతే కదా. సో ఇప్పుడు దీనికి కావాల్సినంత ఉప్పు కూడా వేస్తాము. అన్ని ఐటమ్స్ మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఫస్ట్ టైం ఇట్లా లైవ్ వీడియో పెడుతున్నానండి, ఎట్లా వస్తుందో ఏమో. మీ అందరూ ఆదరిస్తారనుకుంటున్నాను. అంతేనండి, ఇప్పుడు నేను నీళ్ళు అయితే వేయలేదు. ఆ ఉల్లిపాయల్లో వచ్చే నీటితోనే మనకు బ్యాలెన్స్ అవుతుంది. గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు అట్లా చిలకరించుకోవాలంతే, ఒక నాలుగైదు డ్రాప్స్ లాగా. కరివేపాకు, ఉప్పు, పచ్చిమిర్చి, ధనియాలు అవన్నీ కలిసేలాగా, అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. పొడి పొడిగా నూనెలో వేసుకోవాలండి. ముద్ద ముద్దగా వేస్తే శనగపిండి ఎక్కువ వేయొద్దు, లైట్గా వేయాలంతే. ఒక స్పూనే బియ్యపిండి వేయండి, ఎక్కువ బియ్యపిండి వేస్తే టేస్ట్ ఉండదు. ఒకటి రెండు స్పూన్లు వేయాలంటే, ఎక్కువ మంది అయితే రెండు మూడు స్పూన్లు వేయచ్చు బియ్యపిండి. ఓకేనా? ఇట్లా పొడి పొడిగా వేసేసుకోండి. అంతే నోటిలో చేసినట్లుగానే కుదిరాయి, చాలా బాగా వచ్చింది. చూసారా, శబ్దం వినిపిస్తుంది కదా మీకు, కరకరలాడుతూ వచ్చే శబ్దం వినిపిస్తున్నది కదా. ఉల్లిపాయలు అవి బాగా వేగాయి. అట్లాగా పచ్చిమిర్చి నూనెలో వేయించి కొంచెం దాని మీద సాల్ట్ చల్లాలి. కరివేపాకు కూడా కొంచెం వేయించేసి అదే డీప్ ఫ్రై చేయాలన్నమాట. అలాగే చిన్న టిప్ ఏంటంటే అండి, ఉప్పు చాలా తక్కువ వేసుకోండి. వేసినప్పుడు చూడండి కొంచెం టేస్ట్ పిండిని. ఉప్పు ఎక్కువైతే అస్సలు తినలేము, చాలామంది అదే తప్పు చేస్తారు. ఉప్పును బ్యాలెన్సింగ్గా ఉంచుకోండి, ఉప్పు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో.